పొలంలో పంట చూసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుందని రైతులు ఆవేదనను సిపిఎం నేతల ఎదుట వ్యక్తం చేశారు. గొరిసెపాడు, మార్టూరు, అద్దంకి మండలాల్లో కరువు పరిస్థితిపై సిపిఎం తూర్పు ప్రకాశ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు రైతులతో మాట్లాడారు. నీళ్ల కోసం ప్రారంభించిన కొరిసెపాడు ఎత్తిపోతల పథకం నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. నేతలు మాటలకే పరిమితమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులపై చలనం లేని ప్రభుత్వాన్ని కదిలించే దిశగా ఈ నెల 28న జరుగుతున్న బంద్లో పాల్గొంటామని రైతులు చెప్పారు. ఆయన వెంట సిపిఎం కొరిసెపాడు మండల కార్యదర్శి మోండ్రు ఆంజనేయులు, అద్దంకి డివిజన్ కార్యదర్శి గంగయ్య, మాటూరు మండల కార్యదర్శి హనుమంతరావు, మోండ్రు సుబ్బారావు ఉన్నారు. గిద్దలూరు మండలం వెల్లుపల్లె గ్రామ మాజీ సర్పంచ్ పి నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అన్నా వెంకట రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కేరళలోని అయ్యప్ప దేవాలయానికి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేరళలో 750 కిలోమీటర్ల దూరం కనీ విని ఎరుగని విధంగా జ్యోతులతో హైందవులు పూజలు చేయడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. నగర పలకరింపు ప్రతి ఇంటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణం 8వ వార్డు జమీదార్, 4వ వార్డు రైలుపేట, బావరాజు తోటలో ప్రతి ఇంటికి తిరిగి టీడీపీ సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులు వేగేసిన నరేంద్ర వర్మ